చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళని గుర్తించడానికి చాలా మంచిది అండి. ఎందుకంటే ఇక్కడ కూడా దివ్యాంగులు చాలా పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఒక ఇన్స్పిరేషన్ లాగా గుర్తించి మాలాంటి దివ్యాంగులకు ఎంతోమందికి స్ఫూర్తిగా కావాలని కోరుకుంటున్నాను అండి. ఎందుకంటే నేను ఇక అవార్డు తీసుకున్నది డ్రైవింగ్ లైసెన్స్లో నేను కార్ డ్రైవ్ చేశాను. ఎందుకంటే నేను క్యాబ్లో వెళ్ళినప్పుడు చాలామంది కామెంట్ చేసినప్పుడు కొద్దిగా ఫీల్ అయ్యి నేను ఎందుకు కారు నేర్చుకోవద్దు అని ఉద్దేశంతో నేను కారు డ్రైవ్ చేశాను. కారు డ్రైవింగ్ గురించి మాడిఫై చేసి దాని గురించి గూగుల్లో సెర్చ్ చేసి అవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత కారు మాడిఫికేషన్ చేసుకొని లైసెన్స్ అప్లై చేశాను. లైసెన్స్ అప్లై చేసినప్పుడు కూడా చాలా సందర్భాలలో ఆర్టీఓ వాళ్ళందరూ అబ్జెక్షన్ చెప్పారు. నేను వాళ్ళకి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి రూల్స్ ప్రకారం ఇంత హైట్ ఉంటే ఇవ్వద్దు అని. నేను కోర్టుకు వెళ్ళి దాన్ని వల్ల స్టే తెచ్చుకొని మళ్ళీ లైసెన్స్ పొందాను. అప్పుడు తెలిసింది ఏంటంటే ఇండియాలో మొట్టమొదటి వ్యక్తిని ఇట్లా మా కేటగిరీలో నా హైట్ 3 అడుగులు అండి 3 ఫీట్ దాంట్లో నేను మొట్టమొదటి లిప్ కప్ కప్ ఇక్కడ గిన్నీస్ కూడా నేను నామినేట్ అయ్యాను. దివ్యాంగులు ఏదైనా తెలుసుకుంటే సాధారణ వ్యక్తులతో సమానంగా ఉండాలని నేను స్ఫూర్తిదాయకంగా. థ్యాంక్ యూ అండి.